ఎందుకంటే మనదైనటువంటి భారతీయ వైద్య విధానాన్ని మనం మర్చిపోవడం వల్ల కేవలం అలోపతి అనేటటువంటి దాని మీద మనం ఆధారపడటం వల్ల మన శరీరం ఒక రకంగా విషపూరితం అవుతుంది. ఎందుకని మనం ప్రతిదీ ఇక్కడ ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి, తొందరగా తగ్గిపోవాలని మన ఆతృతను కూడా గమనించినటువంటి వాళ్ళే మన సైకాలజీని, వైద్యులు కూడా ఆ రకమైనటువంటి మందులు ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారు. అలోపతి తప్పని నేను అనడం లేదు. ఆయుర్వేదం అనేది వేదం నుంచి మూలాల నుంచి వచ్చినటువంటిది, ప్రకృతి మనకి ఎంతో ప్రసాదించినటువంటిది, చంద్రుడి నుంచి మనకి ఎన్నో ఔషధులు వనస్పతులు మనకు వచ్చాయి. ఇవన్నీ తెలిసినటువంటి మన వైద్య శాస్త్ర నిపుణులు మనకి అద్భుతమైనటువంటి వాటిని ఇచ్చి మన పూర్వకాలంలో ప్రతి దేవాలయంలో ముఖ్యంగా ఆ పూజ చేసేటటువంటి అర్చకుడికి ఆచార్యుడికి ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదంలో అవి తప్పకుండా తెలియచేసేవారు. అందుకని ఆ గ్రామంలో ఎవరికైనా బాగుండకపోతే వెంటనే ఆచార్యుల గారి దగ్గర కూడా మందు పట్టుకురండి రా అని చిన్నప్పుడు మేమందరం కూడా అలా తిరిగిన వాళ్ళమే. అలా ఆచార్యులు గారు ఇచ్చినటువంటి మందుతో మాకు అద్భుతమైన స్వస్థత చేకూరింది, చిన్న చిన్న చిట్కాల ద్వారానే. మళ్ళీ ఇంకోసారి ఆ చిట్కాలు కూడా మనం చెప్పుకుందాం. అందుకని ఆ విధమైనటువంటి దీంతో పరిచయం చేసి మళ్ళీ ఆ మూలాలకు వెళ్ళి ఒక్కసారి మనం తడిమి చూసుకుందాం అని నేటి తరానికి కావలసినటువంటి అద్భుతమైన వైద్యాన్ని, వ్యాధులు రాకముందే మనం ఎలా అప్రమత్తంగా ఉండాలో, ఎటువంటి ఆహార పదార్థాలు తినాలో, ప్రకృతి ఎందుకు మనకి నిచ్చిందో, దేనిని వద్దనుకోకుండా దేనిలో హద్దులో ఉండాలో, ఇవన్నీ మన ప్రకృతి చెప్పకనే తన భాష ద్వారా చెప్పింది. అందుకని సోమరాజు గారి ద్వారా చాలామంది స్వస్థత పొందుతున్నారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే చాలామంది అంటుంటారు, ఏమండి డాక్టర్ గారి దగ్గర మందు తీసుకున్నా వారం రోజులైంది 10 రోజులైంది ఇంకా తగ్గలేదండి అనే ఆతృత ఎక్కువ మనకి. ఆయుర్వేదం మందు కానీ హోమియోపతి మందు కానీ వెంటనే మీకు దాని యొక్క ఫలితాన్ని ఇవ్వదు. పైగా ఇప్పటి వరకు మనం చేసిన ఒక తప్పు ఏమిటంటే, మన హైదరాబాద్లో మన మూసీ నది ఉన్నది కదా, చూశారు కదా, ఆ మూసీ నదిలో మీరు ఎంత గంధం పోస్తే సరిపోతుందండి, ఎంత పన్నీరు పోస్తే సరిపోతుంది. అలాగే ఇప్పటి వరకు మన శరీరాన్ని ఇంగ్లీషు మందుల ద్వారా ఒక రకంగా విషపూరితం చేసుకున్నాం. ఈ విషపూరితమైన దేహంలో ఈ మందు మళ్ళీ ఆ విషాన్నంతటిని వెళ్ళగొట్టి సరైనటువంటి పద్ధతిలో పనిచేయాలంటే కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలను, వ్యాధిని సరైనటువంటి పద్ధతిలో మనం అర్థం చేసుకోగలగాలి. వేదనలన్నీ వ్యాధులు కావు. మనకు తెలియకుండా వాంతి వస్తుంది అని కానీ వాంతి తగ్గిపోవడానికి మందు వేసేస్తారు ఇంగ్లీష్, అలా వేయకూడదు. ఆ వేదనని దాని వంతటది బయటికి వెళ్ళిపోనివ్వాలి, ఆ మాలిన్యాలను బయటికి కొట్టుకొనివ్వాలి. అందుకని వేదనలన్నీ వ్యాధులు కావు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మనం. అందుకని దీని ద్వారా వారు చాలా చక్కగా ప్రతి మెడిసిన్ ప్రతి వ్యాధిని కూడా చాలా చక్కగా వివరిస్తూ ఏ ఔషధం దేనికి పనిచేస్తుందో కూడా వచ్చినటువంటి ప్రతి రోగికి కూడా ఎడ్యుకేట్ చేస్తూ చక్కగా వైద్యాన్ని చేస్తున్నారు. ధర్మపురి క్షేత్రం అనేటటువంటిది ఇది ప్రజా సంక్షేమ కేంద్రంగా భక్తుల యొక్క సంక్షేమం కోసం నెలకొని ఉన్నదే. ఇక్కడ ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యాన్ని ఇవ్వడం, అన్నం లేని వాడికి అన్నం పెట్టడం, మానసిక ఉల్లాసానికి కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కావలసిన ప్రబోధాలకు కావలసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ప్రవచనాలు, ఈ విధంగా ఆనందమయమైనటువంటి కోశంలోకి తీసుకెళ్ళడానికి కావలసిన ప్రక్రియలన్నీ వీలున్నంత వరకు ఇక్కడ చేయడానికి ధర్మపురి క్షేత్రంలో ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి సోమరాజు గారి ద్వారా ఈ మీ ఆరోగ్యాన్ని గురించి, మీ స్వస్థతను గురించి కావలసినటువంటి సలహాలు ఇవన్నీ పొందుతూ, ఎందుకంటేనమ్మా చాలామంది కనిపించవచ్చు ఇంగ్లీషు మెడిసిన్స్ కంటే కూడా ఆయుర్వేదం మెడిసిన్ చాలా ఖరీదైనటువంటి, మీకు తెలుసో లేదో చాలా మెడిసిన్స్లో బంగారాన్ని తప్పకుండా కలుపుతారు. మీ అందరికీ తెలుసు కదా స్వర్ణామృత ప్రాసాన్ని మనం చిన్నపిల్లలకి 0 to 16 లోపు పిల్లలకి ఇంతకుముందు మనం మందు ఇచ్చేవాళ్ళం, డాక్టర్ గారు తయారు చేసి పంపిస్తే ఇక్కడ మన పిల్లలకి వేసేవాళ్ళం, దాంట్లో బంగారు రదను కలిపితేనే ఆ మందు పనిచేస్తుంది. అది చాలా ఖరీదైనటువంటి విషయం కాబట్టి అంత ఖరీదైన విషయాన్ని మనం ఫ్రీగా చాలా కాలం ఇవ్వలేకపోతున్నాం. అందుకని ఈ మధ్యన కొంత ఆపివేయవలసి వచ్చింది. అలా కాదని మిమ్మల్ని మభ్యపెట్టి ఇంకేదో తయారు చేసి ఇదే స్వర్ణామృత ప్రాస వేసేసుకోండి అని చెప్పి మా మనని మనం వంచుకోలేం కదా. అందుకని ఆయుర్వేదంలో ఆ మూలికలు సేకరించడానికి కానీ దాన్ని తయారు చేయడానికి కానీ వాటికంటే కూడా చాలా ఖరీదైనటువంటిగా ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వైద్యుడికి మీరు సహకారం చేస్తూ మీ ఆరోగ్యాన్ని సంపూర్ణంగా బాగు చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించవలసిందిగా, ధర్మపురి పక్షాన ఈ కార్యక్రమం మీకోసమే పెట్టబడి ఉంది కాబట్టి
నేను చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.